వెంపల్లి, ఇలా వేల్పూరు, ఇలా అనేక విలేజెస్ ట్రావెల్ చేశాను. చూద్దాం, జగన్ గారు మొన్న ఇక్కడ నామినేషన్ వేసే రోజు ఒక స్పీచ్లో మాట్లాడారు, కడప అంటే కల్చర్, కడప అంటే ట్రెండ్, కడప అంటే నమ్మకం అని చెప్పి. ఒకసారి ఆ కల్చర్ని, ఆ ట్రెండ్ని చూద్దామని వెళ్ళాను. సీరియస్లీ ఆయన అన్న పదానికి ఇక్కడ ఇక్కడ జరిగిన డెవలప్మెంట్కి పెద్దగా తేడా ఏం కనిపించలేదు. వాట్ ఈస్ కల్చర్ హీ ఎక్స్ప్లోర్డ్, వాట్ ఈస్ డెవలప్మెంట్ హీ షోన్, వాట్ ఈస్ ట్రస్ట్ అక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే ఒక ఇంటికి వెళ్తే దేవుడి ఫోటో పక్కన మీది జగన్ గారిది ఒక ఫోటో పెట్టుకొని వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు. సో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇంత ఎఫెక్షన్ని, ఎలా చూస్తారు ఈ డెవలప్మెంట్స్ని? ఇది జగన్ గారికి నాకు మా ఊరు మా ఇది, చిన్నప్పటి నుంచి మాకు ఇక్కడ అసోసియేషన్ ఎక్కువ. జగన్ గారి స్పీచ్లో పులివెందుల కల్చర్ మంచి చేయడం, పులివెందుల కల్చర్ మంచి మనసు ఉండడం, పులివెందుల కల్చర్ భయపడకుండా ఉండడం, పులివెందుల కల్చర్ దేనికైనా కూడా వెనక్కి తగ్గకుండా ఉండడం అని చెప్పినప్పుడు, ఒక పులివెందుల సిటిజన్గా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. ఓకే, రైట్. మ్యామ్, 2024లో మరొకసారి గెలిపించాలి అని కోరుతున్నారు, మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. గెలిపిస్తే మళ్ళీ డబ్బులు పంచడం తప్ప రాష్ట్ర అభివృద్ధి ఏమి ఉండదు అనే ప్రతిపక్ష నేతల విమర్శలకి, యాజ్ ఎ ఉమెన్ ఎంటర్ప్రీనర్, వైఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? డబ్బులు పంచడం గురించి వి జస్ట్ డిస్కస్ బిఫోర్ దిస్ హౌ వై ఐ థింక్ ఇట్స్ నాట్ డబ్బులు పంచడం, ఇట్ ఈస్ జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ మినిమం సెక్యూరిటీ ఆఫ్ ఎనీబడీ. ఇప్పుడు మనకు 5 ఏళ్లలో మనకు 75,000 కంటే ఎక్కువనే ఉంది కదా, శ్రావణికైనా భారతీకైనా. మనకు పని చేసుకోకపోయినా ఆ మేరకు వస్తుంది కదా, మరి వాళ్ళకి ఎందుకు రాకూడదు? వీఆర్ ఆల్ యూజింగ్ ది ఎర్త్స్ రిసోర్సెస్ ఓన్లీ, వీఆర్ ఆల్ బాండ్ టు ది ఎర్త్, ఆన్ టు ది ఎర్త్ యాజ్ ఈక్వల్ పీపుల్. పుట్టినప్పుడు అందరము పుట్టుకతో వస్తాము, అందరం పుట్టడమే అందరము చనిపోవడమే కదా. మరి నాకు మాత్రం ఎందుకు 75,000 కంటే ఎక్కువ, 75,000 ఉండగలగాల, వాళ్ళకి ఎందుకు ఉండకూడదు అనుకుంటున్నాం. సో అబౌట్ ద ఫ్రీ మనీ, ఐ మీన్ వీ జస్ట్ స్పోక్ అబౌట్ దాట్. రిగార్డింగ్ డెవలప్మెంట్, ఇఫ్ యూ సీ ది అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దట్ హెస్ బీన్ స్పెంట్ ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్, నాట్ జస్ట్ ఇన్ ద బిగ్ థింగ్స్ లైక్ పోర్ట్స్, మెడికల్ కాలేజెస్, హార్బర్సు, ఇండస్ట్రీసు, ఇవన్నీ పక్కన పెడితే కూడా we also have things like schools, hospitals, panchayat secretary ante village secretariats, all of these things are also capital expend, any development e kada. So development ledani endukantaru prati oorlo meer chudandi, maa oorlo jariginateyithe naaku telusu gaani prati oorlo prati municipality lo enno abhivruddhi karyakramalu tekapainai. I think I've seen quite a lot of videos also on social media, people putting up on YouTube maa oorlo jarigina changes ani quite a lot have come. Voluntarily valaku vaale pettu parks develop ainayi, oorlallo roadlu develop ainayi, walkways develop ainayi, ivanni kuda development e kada. Agriculture allied industries kuda chaala vachinayi, godowns kattunnaru, ee cold storages kattunnaru, because ours is mostly an agrarian state as well as a coastal state with a big sea line. That's what we have in our strength. So vaatillo a lot of activities are going on to develop the state. రాజశేఖర్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత అగైన్ జగన్ గారి పరిపాలన, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాట్లాడుకునేది ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్. ఎందుకు ఈ మూడింటి చుట్టే జగన్ గారి ఆలోచనలు, ఆయన వెనుకున్న మనుషుల ఆలోచనలు ఉంటాయి? అంత ఇష్టం ఎందుకు పేదల నాయకుడిగా, పేదల కోసం ఉండే నాయకుడిగా ఎందుకు అంత తపన పడుతూ ఉంటారు అంటే ఏం చెప్తారు? వాళ్ళే మోస్ట్ నీడ్. ఇప్పుడు మనం కుటుంబ పెద్దగా ఉంటే మనం ఇంట్లో ఏది ఫస్ట్ నీడో అదే టేక్ కేర్ చేస్తాం కదా. సో దట్స్ వన్ థింగ్. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ ఐ థింక్ ఐ ఫీల్ యునో జగన్ గారు ఈజ్ అ గుడ్ బిజినెస్ మెన్. వాట్ ఎవర్ రిసోర్సెస్ ఆర్ దేర్ హీ నోస్ హౌ టు యూజ్ ఇట్ వెల్, హీ నోస్ హౌ టు మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్. నన్ను ఎవరన్నా అడిగితే నీ డబ్బులు ఎక్కడ పెడతావుంటే ఐడ్ లైక్ టు కీప్ ఇట్ విత్ జగన్ గారు, బికాస్ హీ విల్ డెఫినెట్లీ డూ వెల్ విత్ ఇట్, అంటే పోగొట్టడు, దాన్ని వృద్ధి చేస్తాడు అని. సో ఐ థింక్ రాష్ట్రం కూడా ఐ థింక్ ఈజ్ ఇన్ గుడ్ హ్యాండ్స్ విత్ హిమ్, ఈజ్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. ఓకే, రైట్. పర్సనల్గా ఏమైనా సజెషన్స్ ఇస్తారా జగన్ గారికి ఎప్పుడైనా, అంటే ఈ డిస్కషన్స్ జరిగినప్పుడు, ఈ పథకం గురించి, మీకు నచ్చిన అంశం గురించి?
నాకు నచ్చిన దానిలో గురించి చెప్తాను, నేను ఏదైనా ఫీడ్బ్యాక్ వింటే ఫీడ్బ్యాక్ చెప్తాను, కానీ నేను సలహాలు సూచనలు ఇవ్వను. ఓకే, ఎస్పెషలీ లోకల్ నుంచి గ్లోబల్ వరకు జగన్ గారు తీసుకున్న అనేక డెసిషన్స్లో ద కార్పొరేట్ స్కూల్ సిస్టమ్, అక్కడ ఏపీ గవర్నమెంట్లో అనేక పాఠశాలలు అభివృద్ధి చెంద, ఇంగ్లీష్ మీడియంస్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు మ్యామ్, ఎందుకు అలాంటి ఆలోచన? పిల్లలందరికీ ఇక్కడ ఎన్ని విమర్శలు వచ్చినా స్టిల్ అది కంటిన్యూ చేయాలనుకోవటం, వెనక్కి తగ్గకపోవటం, ఆ స్కూల్ సిస్టమ్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం పరంగా ఎందుకు అలాంటి స్టెప్ తీసుకున్నారు? మన పిల్లలకు మనం ఎందుకు ఇంగ్లీష్ మీడియం అనుకుంటాము? మేము చిన్న, మా పిల్లలు చిన్నప్పుడు మేము బెంగళూరుకు షిఫ్ట్ అయినాం, అక్కడ కన్నడ అన్న వస్తుంది, ఇంగ్లీష్ అన్న వస్తుంది స్కూల్లో. మా పిల్లలకు తెలుగే వచ్చు, సో వాళ్ళకి స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడాలని ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. సో అంటే సో దట్ దే ఫైండ్ ఇట్ ఈజియర్ అట్ స్కూల్. సో అట్లా మన పేద పిల్లలైనా కూడా రేపు పొద్దున ఎక్కడికి పోయినా, ఉద్యోగాలకు పోయినా, ఉన్నత చదువులకు పోయినా, ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకి కావాల్సింది ఏముందమ్మా, ఇంగ్లీషే కదా. నువ్వు మెడిసిన్ ఎక్కడన్నా తెలుగులో చదివినారా ఎవరన్నా? లా కూడా తెలుగులో చదవాం కదా మనం, ఇవన్నీ ఇంగ్లీష్లో చదువుతాను ఎప్పుడు, మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ. వై షుడ్ బి తెలుగు తెలుగుగా చదువుకోవాలా, సబ్జెక్ట్స్ అన్నీ ఇంగ్లీష్లో చదవాలా? ఓకే, అంతే కదా, అంతే కదా. ఆబ్వియస్లీ తాడేపల్లి మీ నివాసంలో కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటే చూడ ముచ్చటగా ఉంటాయి, ఎస్పెషలీ దట్ గోశాల. నేను క్వశ్చన్ స్టార్ట్ చేయకుండా మీరు నవ్వుతున్నారు, చాలా కనెక్ట్ అయ్యారు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అఫ్ కోర్స్ మా లాంటి వాళ్ళు, అది కాన్సెప్ట్ ఏంటి మేము, చిన్న చిన్న ఆవులు చాలా ముద్దు ముద్దుగా వాటికి అన్ని పేర్లు కూడా పెట్టి భలే తిరుగుతూ ఉంటాయి, పండగలప్పుడు వాటికి మీరు మేత కూడా వేస్తూ ఉంటారు, దాని గురించి ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా? ఫస్ట్ విజయవాడకు పోయినప్పుడు కొన్ని రోజుల తర్వాత సంబడి ఇన్ సార్ సెక్యూరిటీ టీమ్ సజెస్టెడ్ టు మీ, ఆవులను పెట్టుకుందామమ్మా ఎందుకంటే పాలు బయట నుంచి తెస్తాంటాము, అవి ఎంత సేఫ్గా ఉంటాయో లేదో మనకు తెలియదు కదా అని అట్లా మొదలైంది థాటు. పెట్టుకున్న తర్వాత కనెక్షన్ గ్రూప్ డీప. నేమ్స్ ఏమైనా గుర్తున్నాయని? ఎందుకమ్మా గుర్తున్నాయి చెప్పండి. మహాలక్ష్మి, శివయ్య, వైదేహి అంటే మా దగ్గర పుట్టినేటివి ఇవన్నీ. మహాలక్ష్మి, శివయ్య, వైదేహి అండ్ కృష్ణయ్య. కృష్ణయ్య, కృష్ణ అని పెట్టినా వాళ్ళు కృష్ణయ్య అని పిలుస్తారు అక్కడ ఉండేటోళ్ళు. ఓకే, వెళ్తుంటారా మ్యామ్ ఫ్రీక్వెంట్గా గోశాలకి? అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ అ వీక్. ఓకే, వన్స్ అ వీక్ ఐ ట్రై టు గో. ఓకే, భారతి గారి ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్? ఎప్పుడైనా టైం దొరికినప్పుడు, అఫ్కోర్స్ చాలా బిజీగా ఉండే లైఫ్ మీది. ఐ రీడ్ బుక్స్. యా. ఓకే, మొన్న విజయవాడ నుంచి అఫ్కోర్స్ ఆ రోజు మీరు కూడా ఉన్నారు, మీరు టాటా చెప్తూ ఉన్న విజువల్స్, విషెస్ ఇస్తూ ఉన్న విజువల్స్ అన్నీ కూడా మీ క్యాడర్ అంతా కొంత హ్యాపీనెస్తో షేర్ చేసుకున్న సందర్భం, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ అనుకుంటా దాడి జరిగింది. అనిపించిందా మేడం అప్పుడు ఎన్నికలప్పుడు కత్తితో ఆ దాడి, మొన్న రాళ్ళ దాడి, ఈ రాజకీయాలు అవసరమా, ఈ దాడులు అవసరమా అని ఎప్పుడైనా అనిపించిందా జగన్ గారు? పిల్లలు అయితే ప్రతిసారి అంటారు ఎందుకు మనకి ఇది అవసరమా, ఇంత అవసరమా, ఇంత కష్టపడ్డం ఎందుకు అని, ఇంకెన్ని రోజులు చేస్తావు ఇట్లా, ఎప్పుడు సాలించుకుంటావు అని అడుగుతారు. ఆ రోజు ఒకసారి గుర్తు చేసుకోండి, ఎక్కడున్నారు మీరు? మీరు ఐ థింక్ వచ్చారు ఆ రోజు ప్రచారంలో, మీరు కూడా ఉండున్నారు. మా ఇంటి రోడ్లోనే వెళ్తున్నారు సారు, సో వి ఆల్ కేమ్ ఆన్ టు ద రోడ్, మా మెయిన్ రోడ్లోనే సారు బస్సు యాత్ర ఉన్నింది. సో మెయిన్ రోడ్కి వచ్చిన మేము చూసినాము, చూసిన తర్వాత he went off into the town, into the village.